చెప్తున్నా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పక్షాన ఉంటాం మీకు అండగా ఉంటాం ఉండడం కాదు చేసి చూపించిన పార్టీ భవిష్యత్తులో మళ్ళా చేయబోయే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్నే అనౌన్స్ చేశా సమక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ పేదల హక్కులు కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంగో పక్కన ఏదైతే అభివృద్ధి చేసి సంపద సృష్టించే తెలివితేటలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందో ముందుగా ఆలోచించి ఐటి లాంటి నూతనమైన ఆవిష్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నిన్న ఒక మాట చెప్పాను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇంకా సమర్థవంతంగా ప్రజల్లో అమలు కావాలంటే ఆ ఫలితాలు లాస్ట్ మైల్లో అంటే క్షేత్ర స్థాయిలో చివరి స్థాయిలో ఉండే వ్యక్తికి ఆ ఫలితాలు అందినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టిన మా పార్టీ అధ్యక్షుడు కూడా నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం అంబేద్కర్ గారి 132వ జయంతి జరుపుకుంటా ఉంటే ఇంకొక పక్కన ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి కూడా జరుపుకుంటున్నాం ఇది అరుదైన అనుభవం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పరంగా మళ్ళీ పునరంకితమవుతాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ధనికులు ఉన్నారో ఇద్దరి మధ్య ఆర్థిక అసమానతను తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం ఏదో డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ డబ్బులతోనో తెలివితేటలతో ముందుకు పోగలుగుతారు కానీ ఎవరికి నేను అండగా ఉండాలంటే పేదల్లో కూడా నిరుపేదలకు నేను అండగా ఉండి వాళ్ళ ముఖంలో ఆనందం చూడగలిగితే అదే తెలుగుదేశం పార్టీకి సార్థకత అదే నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక పైలట్ అనౌన్స్ చేశాం నిమ్మకూరులో 120 కుటుంబాల 130 కుటుంబాలు ఉంటే జన్మభూమి స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తాం రేపు వచ్చే ప్రభుత్వం పనిచేస్తాం అదే మరిగా ప్రపంచంలో ఎక్కడున్నా మీకు కూడా ఒక బాధ్యత ఉంది మీరు బాగుంటే సరిపోదు నీతో పుట్టిన వ్యక్తి మీ గడ్డలో పుట్టిన వ్యక్తి ఇంకా నీ కోసం ఆలోచిస్తున్నాడు నీ సహాయం కోసం వేచి ఉన్నాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబంలో ఒక గ్రామంలో కొంతమంది పుడతాం కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి ఆర్థికంగా పైకి వస్తారు కానీ మనందరి బాధ్యత ఎవరైతే మనతో సమానంగా ఆర్థికంగా పైకి రాలేదో ఆ వ్యక్తుల్ని ప్రత్యేకంగా పైకి తీసుకొచ్చే బాధ్యత చేయూతనిచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరు ఒకరికి సహాయం చేయండి ఏదో దానం కాదు నేను ఆ విషయం కూడా చెప్తున్నా ఏదో నేను చెప్తే ఒక 5000 ఇస్తాం 10000 ఇస్తాం అని కాదు మీ తెలివితేటలివ్వండి చేయూతనివ్వండి వాళ్ళతో కలిసి పనిచేయండి కలిసి భోంచేయండి కలిసి మీతో సమానంగా పైకి తీసుకురావడానికి అనునిత్యం మీరు పనిచేయండి ఒక 5-10 సంవత్సరాలు పనిచేయండి ఎందుకు పేదరికం ఉంటుందో నేను చూస్తానని మరొకసారి సవాలు విసురుతున్నాను ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆర్థికంగా పేదరికం ఉండొచ్చు శక్తి సామర్థ్యాల్లో మీరు పేదవాళ్ళు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సమానమైన అవకాశాలు ఇస్తే అందరికంటే మిన్నగా మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే శక్తి మీకుంది అలాంటి వ్యక్తులే నేను ఇంత మునుపు చెప్పాను నారాయణన్ గారు గాని మహేంద్రనాథ్ గారు గాని లేకపోతే బాలయోగి గాని ప్రతిభ భారతి గాని కాకి మాధవరావు గాని ఇక్కడ వేదికపై నుండి ఎస్సీ నాయకులు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు చూశారు చాలా బ్రహ్మాండంగా స్పష్టతతో మాట్లాడగలిగారు అది మనకుండే శక్తి సామర్థ్యం తప్పకుండా మేము ఒకటే గుర్తుపెట్టుకోవాలి
ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తుంది మోసాలు చేయడానికి ఆలోచించదు ఏది సాధ్యమో ఏది అసాధ్యమో భావితరాలకు ఏది అవసరమో దాన్ని అమలు చేసి ముందుగానే అమలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందుకే చెప్పాను తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పని చేస్తాం తెలుగు భాష కోసం పని చేస్తాం సమాజంలో ఉండే ఆర్థిక అసమానతలు తగ్గే వరకు నిరంతరం పేదవాళ్ళకు అంకితమైన భావంతో పనిచేసి పేదవాళ్ళ రుణం తీర్చుకుంటాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం పేదరికం లేని సమాజం పేదవాడే దేవుడు సమాజమే దేవాలయం ఆ నిర్వచనం చెప్పిన అంబేద్కర్ గారి సహకారంతో వారి స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి మనం ఘనమైన నివాళులు అర్పించాలంటే ఏదో మాటల్లో చెప్పడం కాదు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసి ప్రతి ఒక్కరూ పేదవాళ్ళకు అండగా ఉండగలిగితే అదే నిజమైన నివాళి దీనికోసం అందరూ ముందుకు రావాల్సిందిగా నేను మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్